నమస్తే, వెల్కమ్ టు ఎస్నే న్యూస్. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాధికారం దిశగా బీసీలు ముందడుగు వేయాలి. జిల్లా కేంద్రంలో బీసీ సాధికారత సమావేశంలో పిలుపునిచ్చిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్. మైనార్టీల సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని కొనియాడిన టీఆర్ఎస్ నేతలు. పరస్పరం మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్న మైనార్టీ నేతలు. ఫ్లెక్సీలను నిషేధిస్తే వేలాది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి ఆందోళన వ్యక్తం చేసిన ఫ్లెక్సీ ప్రింటర్స్ యూనియన్ నాయకులు. తెలంగాణ ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్మీవా 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్వి అతిథి గృహంలో ఆవిష్కరించారు. ప్రత్యేక ఉర్దు, డిఎస్సీ బదులు ఖాళీగా ఉన్న పోస్టులను డీరిజర్వ్ చేసి అర్హత కలిగిన ఉపాధ్యాయులతో వాటిని నింపితే బాగుంటుందని అన్నారు తెలంగాణ ఆల్మీవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్మీవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తమ సంఘం సంతోషం వ్యక్తం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం మైనార్టీల కోసం ప్రకటించిన అంశాలు తాము గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని ఆయన వివరించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, మెటర్నిటీ లీవ్లను ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 15% ముస్లింలకు అసెంబ్లీలో అనేక వరాలు ప్రకటించడము చాలా సంతోషదాయకము. అయితే వారు ప్రకటించినటువంటి అంశాలన్నీ కూడా గతంలోనే ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర శాఖ పక్షాన అనేక పర్యాలు విజ్ఞప్తి చేశాము. వీటిలో ప్రధానంగా చేసిన డిమాండ్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం చాలా ఆనందదాయకము. అదేవిధంగా ఉర్దూ మీడియంలో ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడము చాలా ఆనందము. అయితే ఉర్దూ మీడియం ప్రత్యేక డిఎస్సి నిర్వహణ చేయడం ద్వారా ఉర్దూ మీడియం పాఠశాలలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే, తెలంగాణ ఆల్మీవా పక్షాన ఉర్దూ మీడియం పాఠశాలలు కాకుండా ఉర్దూ భాషలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ప్రధానంగా యూనివర్సిటీ స్థాయి నుంచి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఎస్జిటి పోస్టు కూడా ఫిలప్ కావాలంటే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు దొరక 50% ఉర్దూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఉర్దూ పోస్టులు ఖాళీలు భర్తీ కావాలంటే ప్రధానంగా డీ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టాలి. రాష్ట్ర శాఖ పక్షాన ప్రధానంగా డిమాండ్ మాది ఇదే, ప్రత్యేక డిఎస్సికి బదులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా డీ రిజర్వ్ చేసి అర్హత కలిగినటువంటి అధ్యాపక ఉపాధ్యాయులతో భర్తీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం నిరుద్యోగ ఉర్దూ ఉపాధ్యాయ అధ్యాపకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నటువంటి సమాచారమే క్షేత్రస్థాయిలో ముస్లింలకు చేరుతూ ఉంది. కాబట్టి కేంద్రం ఏమాత్రం అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఎక్కడ భయపడకుండా చట్టపరంగా 12% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒక ఉర్దూ పోస్టును క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేస్తూ, ప్రత్యేకించి మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్స్కు ఈనాడు సెలవులు లేవు కాబట్టి వారికి స్పెషల్ సీఎల్స్ ఇతర మహిళా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సెలవులన్నీ కూడా వారికి వర్తింప చేయాలి. ప్రధానంగా 6 నెలల మెటర్నిటీ లీవ్ కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతూ, సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వానికి మరొకసారి తెలంగాణ ఆల్మీవా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాత భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ భవనాలు నిర్మించి 7 దాటిపోతుండడం, బీటలు వారుతున్నా వాటికి మరమ్మతులు లేకపోవడంతో ఈ భవనాలు క్రమంగా కూలడానికి సిద్ధంగా తయారయ్యాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాంప్లెక్స్ లో ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ప్రస్తుతం 3 కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వాటిలో మొదటి అంతస్తులో డిఆర్టీఏ కార్యాలయం కొనసాగుతుండగా, 2 అంతస్తులో ఎస్సీ కార్పొరేషన్, 3 అంతస్తులో బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే భవనం నిర్మాణం సమయంలో చేసిన నాసిరకం పనుల వల్లే అప్పుడే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గోడల్లో కడ్డీలు తేలి సిమెంట్ ఊడిపోతూ ఉండడంతో భవనం అందవిహీనంగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడికక్కడే శిథిలాలు పెచ్చులుగా ఊడి పడుతూ ఉండడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
వర్షాకాలంలో అయితే చిన్నపాటి వర్షాలకే భవనం కురుస్తూ ఉండడంతో విలువైన ఫైళ్లు తడిసిపోతున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా నూతన కలెక్టరేట్ సమీకృత భవనాలు నిర్మిస్తే తప్ప ఈ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం దొరికే సూచనలు కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం వరాలు ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో పలువురు మైనార్టీలు పరస్పరం మిఠాయిలు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఇంతియాజ్ ఇజాక్ మాట్లాడుతూ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు తమ సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉర్దూ మీడియం పాఠశాలలు కళాశాలల్లో ఉపాధ్యాయులు అధ్యాపకుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించడం ఎంతో శుభ పరిణామమన్నారు. అలాగే హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామిక్ కేంద్రంతో కూడిన కన్వెన్షన్ హాలు నిర్మిస్తామని ప్రకటించడంతో ఎంతో గర్వకారణమన్నారు. హైదరాబాద్ మణికొండలో 6 ఎకరాల వక్ఫ్ స్థలంలో 40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇస్లామిక్ సెంటర్ను నిర్మించడానికి సీఎం ముందుకు రావడం ఎంతో సంతోషమని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గారు నిన్న ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నిన్న కేసీఆర్ గారు ముఖ్యంగా ముస్లింస్కి చాలా వరకు వరాలు ఇచ్చారు. నిజంగా ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. తెలంగాణలో ఇస్లామిక్ సెంటర్ని ఒక 6 ఎకరా భూమిపైన ఇస్లామిక్ సెంటర్ కట్టాలని నిర్ణయం తీసుకొని నిన్న శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మక్కా మసీద్ ఇంత పాత మసీద్, ఆ జమానా మసీద్ కాంగ్రెస్ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకోలే, ఎన్నడూ ఒక్కనాడు 1 లక్ష రూపాయలు ఇచ్చేలే మసీద్కి. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ మసీద్ మక్కా మసీద్కి రిపేర్ కొరకు 8 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు జామి నిజామియా ఏ ముఖ్యమంత్రి పోలే, మా ముఖ్యమంత్రి గారు జామి నిజామియాకి పోతే అక్కడ ఒక 10 కోట్లు ఒక సెంటర్ ఏర్పరచడం జరిగింది. అక్కడ కూడా చెప్పాలంటే ఉర్దూ భాషలో ఎగ్జామ్స్ రానికి, అది నీట్ అయినా సరే ఎటువంటి ఎగ్జామ్స్ ఉర్దూ భాషలో రాయనికే పర్మిషన్ కొరకు ప్రధానమంత్రి లెటర్ రాసిండు మా ముఖ్యమంత్రి గారు. జిల్లా కేంద్రంలో తాగునీటి సరఫరా కోసం లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారడంతో ప్రజలు తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. నిర్మించిన వాటర్ ట్యాంకులకు పైప్ లైన్ సౌకర్యం లేకపోవడంతో పాలమూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇవి దిష్టిబొమ్మలుగా మిగిలిపోయాయి. జిల్లా కేంద్రంలోని షాషబ్గుట్ట వెనుక భాగంలో ఉన్న గిరిజన తండాలో ఉన్న ఈ వాటర్ ట్యాంకు గత కొద్ది సంవత్సరాలుగా నిరుపయోగంగా పడి ఉందని స్థానికులు తెలిపారు. ట్యాంకుకు నీటి సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిన బోర్కు మరమ్మతులు రావడంతో వాటికి మరమ్మతులు చేయించకపోవడంతో ఈ వాటర్ ట్యాంకు నిరుపయోగంగా మారిపోయిందని, ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదని వాపోయారు. అసలే తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ దశలో కనీసం పాడైపోయిన బోర్ను బాగు చేయించి వాటర్ ట్యాంకుకు అందుబాటులోని తీసుకొస్తే బాగుంటుందని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. శాషగుట్ట ఏరియాలో షబీర్ వార్డ్లో ఇక్కడ వెనక కనబడుతున్న నీళ్ళ టాకీ నిరుపయోగంగా పడింది. చాలా రోజుల నుండి మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తున్నాం, కౌన్సిలర్ కంప్లైంట్ చేస్తున్నాం, కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ చలికాలంలోనే ఎట్లా ఉంటే ఎండాకాలంలో ఎట్లా దీని ప్రభావం ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించాలి కొంచెం. ఎమ్మెల్యే కూడా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా దీనికి ఉపయోగం లేదు, ఏం చేయాలి? ప్రభుత్వం అంటుంది పని చేస్తున్నామని, కానీ పని అయితే లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మీరే అందరు పబ్లిక్ కలిసి దీనికి సమాధానం ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర గౌడ్ ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ను ప్రకటించి అందులో 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి వారి అభ్యున్నతికి పాటుపడాలని, బీసీలకు ఇబ్బంది లేకుండా మైనార్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు ఇంతవరకు ఇవ్వకుండా అన్నదాతలను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. మైనార్టీలకు రాజ్యాధికారంలో సరియైన వాటా ఇవ్వకుండా తాత్కాలిక పథకాలతో వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. మహిళలకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వకుండా ఉన్న ఏకైక సీఎం కేసీఆర్నేనని ఆయన వివరించారు. పెద్ద నోట్ల రద్దుపై సోమవారం నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ పటేల్ వెంకటేష్ తదితరులు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా
మొన్ననే నేను ఆర్డర్స్ తీసుకున్నాను. అదేవిధంగా మీకు ఇంతకుముందు కూడా ఇన్ఫామ్ చేసినాను. అయితే ముఖ్యంగా నేడు తెలంగాణ ప్రభుత్వము బీసీలకు వ్యతిరేకంగా చేస్తున్న పనికి గురించి మీ దగ్గర పంచుకోవడాని కోసం నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాను. తెలంగాణలో మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆచరణకు సాధ్యం కాని విధంగా ప్రణాళిక లేకుండా బీసీలకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి చేపపిల్లలు ఇచ్చి పెడతా, లేకపోతే ఈత చెట్లు ఇస్తా, తర్వాత గొర్రెపిల్లలు ఇస్తా అని ఆచరణకు సాధ్యం కాని విధంగా చెప్తున్నాడు. కానీ ఒక బీసీ సప్లాన్ను ఖచ్చితంగా ఒక పర్టికులర్ బడ్జెట్ పెడుతుడు 4,000 కోట్లను వాళ్ళకు బీసీలకు సప్లాన్గా ప్రకటించి ఒక సపరేట్ బడ్జెట్ పెట్టేసి బీసీలకు వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి కోసము తోడ్పడాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా బీసీలలో ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా 3 ఎకరాల భూమి కేటాయించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మీకు డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా బీసీలలో ఉన్న రిజర్వేషన్ తగ్గకుండా మైనారిటీ సోదరులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి నా యొక్క విన్నపము. ఇంకొకటి ఏంటంటే ఈరోజు బీసీలని బీసీలు ఆయన ప్రభుత్వం లోపల ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీ సోదరులకు కానీ ఎంత పర్సెంటు మంత్రి పదవులు ఇచ్చిండు, వాళ్ళకి తగ్గినట్టుగా మంత్రి పదవులు ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పర్సంటేజ్ ప్రకారం ఖచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి నా యొక్క నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతవరకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కె చంద్రశేఖరరావు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది, మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది ప్రజలందరూ గమనించాలి. బీసీలంతా కలిసిమెలిసి ఐక్యతతో ముందుకు సాగిన నాడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ సాధికారత సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్ అన్నారు. సంక్షేమ పథకాల పేరిట పాలక పార్టీలు బడుగు బలహీన వర్గాలను రాజ్యం దరిచేరకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆయన దుయ్యబట్టారు. బీసీ సాధికార సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ సంజీవ్ మొదిరాజ్ను నియమిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. బీసీ సాధికార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా కేంద్రంలోని బీసీ నేత సంజీవ్ మొదిరాజ్ స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సాధికారత సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ అధ్యక్షతన ఏర్పడిన బీసీ సాధికారత సమితి రాజ్యాధికారం వైపునకు వడివడిగా అడుగులు వేస్తుందని వివరించారు. బీసీలు ఏనాడు కూడా కలహించుకోకుండా అన్నదమ్ముల వలె ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలు నియమిస్తామని, సంఘం సొంత భవనాల కోసం జిల్లాకు 1 కోటి రూపాయల నిధులు ఇవ్వడానికి దేవేందర్ గౌడ్ సుముఖంగా ఉన్నారని ఆయన వివరించారు. జిల్లా కమిటీలు పూర్తయిన తర్వాత తెలంగాణలో దేవేందర్ గౌడ్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కస్తూరి జయప్రసాద్ వివరించారు. బీసీ సాధికారత సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీసీల ఐకమత్యమే ధ్యేయంగా రాజ్యాంగం అమలు లక్ష్యంగా బీసీ సాధికారత సంస్థ గౌరవ పార్లమెంట్ సభ్యులు టి దేవేందర్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ వేదిక 6 సెప్టెంబర్ 2014 ఆవిర్భవించింది. ఈ వేదిక జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా బీసీ కులాలు, నిమ్నజాతులు, సంచార జాతులు మన సమస్యలపై చర్చించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఒక 2 అంతస్తులు రాష్ట్ర రాజధానిలో బీసీల గురించి అంకితం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సాధికారత సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చిన పెద్దల నమ్మకాన్ని నిలబెడతానని విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీలను ఏకతాటి మీదికి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈనాడు దేవేందర్ గౌడ్ గారు ఒక బీసీ సాధికారత సంస్థ ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి ఒక్క జిల్లాలో బీసీలకు కావాల్సిన వసతులు కల్పించి బీసీల కోసమై ఒక మంచి భవన నిర్మాణానికి ప్రతి జిల్లాలో కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడానికి దేవేందర్ గౌడ్ గారు ముందుకు వచ్చినారు. వారు ఒక సంఘ సేవ చేయడానికి బీసీల లోపల అన్ని కుల వృత్తులు చాలా నశించిపోతున్నాయి, అన్ని కుల వృత్తులను వాళ్ళు పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అదేవిధంగా సమాజంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసానికి కూడా, ఎందుకంటే స్వతంత్రం సాధించి 70 ఏళ్ళు అవుతుంది అయినా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏదో కొంటే ఒక 5% 2% వ్యక్తులకే ఇవాళ మనం చేసే పరిస్థితి ఉంది ప్రభుత్వాల ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయడానికి వెళ్ళి దేవేందర్ గౌడ్ గారు ముందుకొచ్చినారు. బీసీల గురించి పోరాడడానికి కంకణం కట్టుకున్నారు.
కాబట్టి వారు నాకు ఇలా జిల్లాలో ఒక మంచి అవకాశం ఇచ్చినారు. బీసీల సాధికారత సంస్థ నుంచి నన్ను ఒక అధ్యక్షం చేసి నాలుగు జిల్లాలకు కూడా కన్వీనర్ చేసినారు. కాబట్టి వారికి ఈ మీ టీవీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా పనిచేస్తాను. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం పాలమూరు పట్టణంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అంతిరామ్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రమోషన్కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ మండల విద్యాధికారుల పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయుల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సంఘం ఎవరిని బలపరచడం లేదని, ఈ విషయాన్ని సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నాయి. ప్రమోషన్లు అయితేనేమి, తర్వాత ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను దెబ్బతీసే విధంగా ఒక కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని మేము అధిగమించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2015 సెప్టెంబర్ 30వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఆ తీర్పు ప్రకారము ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీ డిప్టీఓ పోస్టులు అయితేనేమి, ఎంఈఓ పోస్టులు అయితేనేమి, వాటిని కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతనే భర్తీ చేయాలని చెప్పేసి తీర్పులో ఉన్నప్పటికీ ఆ తీర్పును ఈనాటి వరకు కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తూ ఉన్నది. మరి ఈనాడు బంగారు తెలంగాణ లోపల బంగారు తెలంగాణ సాధించాలన్నప్పుడు కేవలము ఒక మిగతా రంగాలు అభివృద్ధి అయితేనే కాదు, ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధి అయితేనే బంగారు తెలంగాణ సాధ్యం. మరి నీవు ఎప్పుడైతే లిటరసీ రేటును నువ్వు పెంపొందించవో అప్పుడు ఎలాంటి బంగారు తెలంగాణలో సాధ్యం కాదు. కనుక మరి ఆ సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జోనల సిస్టాన్ని రద్దు చేయడం జరిగిందని ఆ పత్రికలో చూస్తూ ఉన్నాం. అది సాధ్యం కాదు. జోనల్ సిస్టమ్ అనేది రద్దు చేసే ప్రసక్తి జరగదు. ఎందుకంటే 371D ఆర్టికల్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఆ 371D ఆర్టికల్ ప్రకారమే అన్ని వ్యవహారాలు పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే 371D ఆర్టికల్ ఉందో, మరి ప్రెసిడెన్షియల్ రూల్ ఏదైతే 1975 ప్రెసిడెన్షియల్ రూల్ అమెండ్మెంట్లో ఉందో, ఆ యొక్క జోనల్ సిస్టమ్ రద్దు అయ్యేటువంటి ప్రసక్తి లేదు. కనుక మేము ఒకవేళ జోనల్ సిస్టానికి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో అన్ని రకాల ఫ్లెక్సీలు నిషేధించడంతో ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం ఫ్లెక్సీలు తయారు చేసే షాపులు ఏర్పాటు చేసుకున్న తమకు ప్రభుత్వ నిర్ణయం షాక్ లాంటిదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ అంతరాయాలను సరిచేయడంలో భాగంగా విచ్చలవిడిగా వెలుస్తున్న ఫ్లెక్సీలను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఎంతటి వారి ఫ్లెక్సీలనైనా ఉపేక్షించరాదంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ అధికారులు ఎక్కడా ఫ్లెక్సీలు కనబడ్డా వెంటనే వాటిని తొలగిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఈ రంగం కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎల్వి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఫ్లెక్సీల నిషేధంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం నేత బాబయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే వేలాది మంది ఫ్లెక్సీ కార్మికులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. మా ఫ్లెక్సీపై నిషేధం లేదని హైకోర్టు ఉత్తర్వులు గత డిసెంబర్ 26 మాకు హైకోర్టు స్టే ఇచ్చిందన బ్యాన్ లేదని. దాని తర్వాత ఇంకోటి రాండాన్ ఏమైందంటే, మాకు మున్సిపాలిటీల బయట రోడ్డుపైన కానీ కట్టనిస్తలేరన్న బ్యానర్లు. అయితే దాని మీద మేము మున్సిపల్ కమిషనర్ కానీ కలిసి ఒక విన్నపం కూడా వినతిపత్రం ఇచ్చుకుంటాము. త్వరలో రేపో ఇల్లుండి ఆ కార్యక్రమం కూడా చేస్తాము. అయితే ఇది ప్లాస్టిక్ కిందకి చేర్చిందన్న, దీనివల్ల అయితే ఇంతవరకు అయితే ఎక్కడ ఇబ్బంది కాలేదు. ఈ రీసైక్లింగ్ కూడా మనం ఒకవేళ మనం భూమిలో కూడా పాతి పెడితే ఒక 6 మంత్స్ 8 మంత్స్ లోపల రీసైక్లింగ్ కూడా అయిపోతుంది అనేది. ఇదేం ప్లాస్టిక్ కిందకి కాదన్న. అంటే మేము దీని మీద ఒక దగ్గర ఇప్పుడు ఒక 500,000 మంది బతుకుతున్నాం అన్న. ఫ్లెక్స్ ప్రింటర్స్లా టోటల్గా ఇప్పుడు మన జిల్లా కాడికి 35 ఫ్లెక్స్ ప్రింటర్స్ ఉన్నాయన్న. సరే మా ఈ 35 ఫ్లెక్స్ ప్రింటర్స్లా టోటల్ వర్కర్స్, ఎల్డర్సు, ఆపరేటర్సు, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కలిసి దగ్గర 100-150 మంది అన్న. ఇంతమంది రోడ్డు పాలు అవుతాం మేము. మాకు ఆంక్షలు కూడా ఎత్తేస్తే అది కూడా మేము కొద్దిగా ఫ్రీ అయ్యి మా బిజినెస్ యథావిధిగా నడుస్తుందన్న. ఆ గవర్నమెంట్కి మేము వినమించుకుంటున్నాం. ఒక్క ఆంక్షలు కూడా ఎత్తివేస్తే మేము కొద్దిగా ఫ్రీగా అయిపోతామని.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న రహదారి ఇరుగ్గా మారడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఇరుకైన ఈ రోడ్లు ఇటీవల మంచినీటి కోసం నిర్మించిన సంపు పైభాగం నుంచి నడవడానికి వీలు కాకపోవడంతో పాదచారులు తరచూ కింద పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని వారు వాపోయారు. రాత్రి వేళల్లో అయితే పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందని, ఎత్తుగా ఉన్న ఈ సంపు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు అక్కడికి వచ్చేసరికి కింద పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని వారు వివరించారు. ఈ సమస్యను స్థానిక కౌన్సిలర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు కాలనీవాసులు. ఇది పోస్ట్ మార్టం పక్కల నుంచి టీచర్స్ కాలనీ పోయే రోడ్డు. ఇది చాలా నేరో రోడ్డు ఉంది కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఈ ఎత్తు వలన ఇది వెనుక మాన్యువల్లీ అయినా ఈ మాన్యువల్ ఎత్తు వలన ఇంకా చాలా నేరో అయిపోయింది. అది చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము కానీ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలే. ఏరియా కౌన్సిలర్ గురించి ఆయనకు కూడా 2-3 సార్లు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాం కాబట్టి దీనికి తొందరగా హైట్ పెంచి లెవెల్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. దీని గురించి అంటే చాలా ప్రాబ్లం ఉంది, హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మరలు పోయడానికి కానీ టీచర్స్ కాలనీ పోయడానికి కానీ ఇంటర్నల్ చాలా ఏరియాస్ పోయడానికి కానీ ఇది చాలా తక్కువ రోడ్లు ఉన్నాయి. ఒకటేమో శాషగుట్ట నుంచి పోవచ్చు, ఒకటేమో ఇక్కడ నుంచి పోవచ్చు. మున్సిపాలిటీ వాళ్ళు సురేష్ వాళ్ళు వేసేటప్పటి నుంచి చెప్తున్నా సార్, నేను మున్సిపల్ జాబ్ చేస్తున్నా, మున్సిపల్ జాబ్ చేసేటప్పుడు వాటర్ సప్లై నేను కూడా పనిచేస్తున్నా సార్. నట్ట నడు ఓడి వేస్తే రాకపోక చాలా ఇబ్బంది అవుతుంది, ప్రమాదకరం అవుతుంది. లేనిపోని సృష్టిస్తున్నారు, ఓసారి కింద పడుతున్నారు. తాయినలో వచ్చి ఇంతకుముందు ఇక్కడ పక్కల మద్యపాన చేసేది కళ్ళు దుకాణం ఉండే వాళ్ళు కింద పడుతుంది. కళ్ళు సారా దీంట్లో పడి ఎంతో ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా పోయినాయి. ఎన్నోసార్లు మున్సిపాలిటీ చెప్తే కూడా ఉండనిలేని అని అంటున్నారు. దయచేసి తీసేస్తే బాగుంటుంది సార్. ఇది ఈ సూర్యులు వాళ్ళ మధ్యన ఉన్నప్పుడు రోడ్డు మధ్యన అదే అక్కడ రోడ్డు నేరం ఉంది, రానిపోని వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయింది, చాలా ప్రమాదకరమైనది ఉంది. చాలా మంది కింద కూడా పడినారు, కింద పడి కొద్ది గాయాలైనవి, కొంతమంది వెహికల్ కూడా ఇవైపోయినవి పాడైపోయినవి. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం ద్వితీయ మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సమావేశం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్కారు పాఠశాలల్లో KG-2 PG తరగతులను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తూ వాటిలో కేజీ నుంచి పీజీ వరకు విద్య అంటూ ప్రజలను మోసగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకే చదువు ఉంటుందని, దీంతో అటు కేజీకి ఇటు పీజీకి విద్యార్థులు నోచుకోకుండా పోతారని ఆయన గుర్తు చేశారు. విద్య విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ విధానాలను ప్రోత్సహిస్తుందని ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పి పేర్కొన్నారు. ఆ తర్వాత కట్టుబడి ఉన్నామని చెప్పి అనేక సందర్భాల్లో పేర్కొంటున్నారు. కానీ 4వ విద్యా సంవత్సరంలోనైనా కేజీ తరగతులు మేము పీజీ వరకు అడతలేము. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కేజీ తరగతులు ప్రారంభించాలని, అలా ప్రారంభించకపోతే మేము ప్రజలతో కలిసి తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేజీ తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన ఒత్తిడి తీసుకొస్తాం, పోరాటానికి పిలుపునిస్తున్నాం, అవసరమైన ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల్ని మభ్యపెట్టే రకంగా కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి మేము మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, తర్వాత బీసీ వెల్ఫేర్ కూడా స్థాపిస్తున్నాం అని చెప్పి రెసిడెన్షియల్ స్కూళ్ళలోనే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్యాధికారం దిశగా బీసీలు ముందడుగు వేయాలి. జిల్లా కేంద్రంలో బీసీ సాధికారత సమావేశంలో పిలుపునిచ్చిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్. మైనార్టీల సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని కొనియాడిన టీఆర్ఎస్ నేతలు. పరస్పరం మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్న మైనార్టీ నేతలు. ఫ్లెక్సీలను
నిషేధిస్తే వేలాది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి ఆందోళన వ్యక్తం చేసిన ఫ్లెక్సీ ప్రింటర్స్ యూనియన్ నాయకులు. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9News మహబూబ్ నగర్ లేదా S9News MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9News. ప్రతి దృశ్యం మన జిల్లాది.